నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్ కి స్వాగతం అన్న. యూస్ ఆఫ్ కార్గోలో డ్రైవర్ మరియు హెల్పర్ వేకెన్సీ కలదు. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనపడే నెంబర్ కు సంప్రదించండి. కువైట్ అగ్నిమాపక సిబ్బంది ఆల్జౌర్ బీచ్ సముద్రంలో తప్పిపోయిన వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నట్లయితే అధికారులు వెల్లడించడం జరిగింది. హవల్లీ గవర్నర్ రేట్ లో ప్రజా నైతికతకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని విచారించగా అతను మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ ఉన్నట్లయితే పోలీస్ అధికారులు తెలపడం జరిగింది. కువైట్ సోషల్ మీడియా ప్రస్తుతం పుకార్లకు కేంద్రంగా మారిందని చెప్పి కువైట్ సోషియాలజిస్ట్ అధ్యక్షుడైతే వెల్లడించడం జరిగింది. రంజాన్ సందర్భంగా 19 ఉల్లంఘనలు మరియు 600 హెచ్చరికలు జారీ చేసినట్లయితే విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది. ఏపీసీ సంస్థలో శాశ్వత ఒప్పందాలపై కువైటీకరణ 99.9% చేరుకున్నట్లయితే అధికారులు వెల్లడించడం జరిగింది. మేము రోగులను దిండ్లు కొనమని కోరడంలో ఎటువంటి నిజం లేదని చెప్పేసి, అలాగే దిండ్లు గిడ్డంగుల్లో అందుబాటులో ఉన్నట్లయితే ముబారక్ హాస్పిటల్ వర్గాలైతే వెల్లడించడం జరిగింది. కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ బిఎల్ఎస్ అవుట్ సోర్సింగ్ కేంద్రాల పనివేళను మారుస్తూ ఉన్నట్లయితే ఇండియన్ ఎంబసీ వెల్లడించడం జరిగింది. కువైట్ లో జరిగే ప్రమాదాల గురించి సమాచారం అందించడానికి ప్రత్యేక అప్లికేషన్ ను రూపొందించే ప్రతిపాదనకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే ఆమోదం తెలపడం జరిగింది. పర్వానియా ప్రాంతంలో తన అపార్ట్మెంట్ లోని 9వ అంతస్తు నుంచి 64 ఈజిప్టు మహిళ ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పి పోలీస్ అధికారులు వెల్లడించడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతూ ఉన్నట్లయితే పోలీస్ అధికారులు వెల్లడించడం జరిగింది. ఆర్దియా అసోసియేషన్ బిల్డింగ్ పైకప్పులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అలాగే ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పేసి మంటలను ఆర్పివేసినట్లయితే కువైట్ అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే, ఈరోజు కువైట్ లో ఒక దినారు 246.85 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే, 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 18 దినార్ల వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే, కువైట్ లో అత్యధికంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.